ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని నెల్లిమర్ల పోసపాటిరేగ డెంకాడ భోగాపురం మండలాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగటి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సరగడ రమేష్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రజలందరిలో రైతులది చాలా ప్రధాన పాత్ర అని అలాంటిది అన్నం పెట్టే రైతన్నకు ఈ రోజు ఇటువంటి కష్టాలు రావడం చాలా బాధాకరమని రైతులు లేనిది మనం లేమని అన్నారు। నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అందరూ కలిసి పోరాటం చేయాలని అన్నారు। అందరూ కలిసి పోరాటం చేస్తే ఎటువంటి సమస్యనైనా సులువుగా పరిష్కారం చేసుకోవచ్చని అన్నారు। దీనికి మద్దతుగా సీపీఎం పార్టీ నాయకులు కూడా మద్దతు ఇచ్చారు। పోసపెట్టాక గ్రామవాసులు దుకాణాల ఉన్న పెద్దలకి అమ్మలకి తల్లిలకి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు। మరి మీరు మాట్లాడుతున్నామంటే మీరు మాట్లాడసో వైపు కూడా రెండు నిమిషాలు చూడాలి। అమ్మ అక్కలారా చెల్లిలారా మీ పని చేసుకుంటూ మా వైపు ఒక రెండు నిమిషాలు మీరు చూడాలి। ఇది మీ కోసం మీ పిల్లల కోసం రైతులకి పేదలకి మండిదారులకి ఎక్కడైతే మీరు దుకాణాలు ఈ రోజు టమాటాలు ఆరెంజ్ పళ్ళు బొత్తాయి పళ్ళు అరటి పళ్ళు ఏవైతే మీరు అమ్ముతున్నారో రేపు ఈ రోడ్డు మీద ఈ చట్టాలు బీజేపీ ప్రవేశపెట్టిన వస్తే అమల్లోకి వస్తే రేపు మీకు ఈ రోడ్డు మీద పెట్టే అవకాశం బీజేపీ ప్రభుత్వం ఇంకా ముందు మీరు చూసే అవకాశం లేదు। తల్లిలారా అక్కలారా ఒకసారి మా వైపు చూడండి, చూస్తే అది మీకు భవిష్యత్తుకి మీ పిల్లల భవిష్యత్తుకి ఉన్నతంగా అవుతుంది। మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ 3 బిల్లు ప్రవేశపెట్టిందో అది రైతు అభివృద్ధికి వినాశానికి దారితీసిందే తప్ప రైతుని అభివృద్ధి పథకంలో ప్రవేశించే మార్గంగా కనిపించలేదు। అందుకే ఈ 3 నెలల్లో భారత యావత్ దేశంలో అనేక రైతు సంఘాలు వామపక్ష పార్టీలు వివిధ రాజకీయ నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి దాని నిరసనగా ఢిల్లీలో ఈ గత 21 రోజుల్లో 96,000 ట్రాక్టర్లు 20 లక్షల ప్రజలు ఈరోజు ఢిల్లీ నడుగొడ్డున నలుమూలల బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు। మరి ఈ నిరసన కార్యక్రమానికి మన సంఘీభావం తెలిపే అవసరం ఎంతైనా ఉంది। అందుకోసం సాయంత్రం మీరు మీ ప్లేస్ లో మీరు కొవ్వొత్తులు వెలిగించి లేదా ఏదైనా నిరసన కార్యక్రమం చేసి మీరు రాజధాని వరకు వినిపించే మార్గదర్శలో మీరు నిరసన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా మరోసారి మా తరపున మా నాయకుల తరపున మీ మరోసారి విన్నవించుకుంటున్నాం। ఈ విధంగా ఉంటే రేపు బ్రిటిష్ వాళ్ళు సుమారు మన భారతదేశంలో 200 సంవత్సరాలు బానిసలుగా మనల్ని ఉంచారు। అదే విధంగా మన భారతదేశంలో ఉన్న ఈరోజు బీజేపీ ప్రభుత్వం మన బానిసలు వ్యవహరించే తీరే తప్ప స్వేచ్ఛ కానీ హక్కు కానీ భద్రత కానీ మన దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం దిశగా కనిపిస్తుంది। అందుకోసం మరొకసారి మీరు గమనించాలి, మీరు వెళ్ళే దారిలో ఒక్కసారి మాత్రం వైపు చూసి మేము చెప్పే మాటలు 4 మాటలు వింటే వచ్చే భావితరాలకి ఆర్థిక అభివృద్ధికి స్వేచ్ఛకి భద్రతకి హక్కులకి భంగం కలగంట వాటిల్లుతుంది। మరి ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేయడానికి మేము ముందు వస్తున్నాం, మీరు మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం।